ప్రాణాలకు తెగించి నిరాహార దీక్ష చేసి తెలంగాణ సాధించారని మహబూబాబాద్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ అన్నారు. తెలంగాణ రావటం వల్ల మహబూబాబాద్ ప్రత్యేక జిల్లా అయిందన్నారు. రైతు బంధు వద్దనే వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ప్రధాని మోదీ రాష్ట్రం గుజరాత్లో కూడా 24 గంటల కరెంట్ లేదని విమర్శించారు. రైతు బంధు కింద ఇచ్చే సొమ్ము వృధా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, ఒకప్పుడు విత్తనాలు ఎరువుల కోసం రైతులు ఇబ్బంది పడేవారన్నారు సీఎం కేసీఆర్. రైతు బంధు సొమ్ముతో రైతులకు పెట్టుబడి కష్టం తీరిందన్నారు. రైతు చనిపోతే ఆ కుటుంబానికి వారంలోనే 5 లక్షలు వస్తాయన్నారు. ధర్ని పోర్టల్ వల్ల భూ కబ్జాలు తగ్గాయని వెల్లడించారు కేసీఆర్. ఇక రైతు బంధు వద్దనే వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ఇంకోడో ఇంకోడో వస్తా ఉంటారు. మీ అందరికి తెలుసు ఆ విషయం. రకరకాల స్టోరీలు చెప్తారు, కానీ ఏం చెప్తున్నారు? మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నాడు, రైతు బంధు అనేది దుబారా వేస్ట్, ప్రజల ట్యాక్స్ సొమ్ము రైతులకు ఇయ్యొద్దు అని చెప్పి చెప్తా ఉన్నాడు. రైతు బంధు ఉండానా తీసేయన్నా? ఉండానా? ఉండాలంటే వాళ్ళందరూ చేయి లేవటాలు. ఒకసారి ఈ చేయిలు గీడలేవటుడు కాదు, 30 తారీఖు నాడు ఓటింగ్లో కూడా పోలింగ్ బూతులు కూడా లేవటాలి. ఎవరైతే రైతు బంధు వద్దంటున్నారో వాళ్ళకి బుద్ధి చెప్పాలి. అదేవిధంగా ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడు 2 ఘోరమైన మాటలు మాట్లాడి కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇచ్చి వేస్ట్ చేస్తున్నాడు, 3 గంటలు అయితే సరిపోతుంది అంటున్నాడు. సరిపోతుందా 3 గంటలు? ఇనవర్తలు సరిపోతుందా? 24 గంటలు ఉండన్నా? ఉండాలంటే వాళ్ళు చేతులు లేవట్టుంది. స్టేజ్ మీద లేవర్తలేరా వీళ్ళకి అద్దట? అంటే యావత్తు భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా 24 గంటలు లేదు. మొన్న కాంగ్రెస్ కర్ణాటకలో నరికితే వాళ్ళు నమ్మి ఓట్లేస్తే ఆడ పొలాలను ఎండబెడతా ఉన్నారు. వాళ్ళు వచ్చి మన దగ్గర ధర్నా చేస్తూ ఉన్నారు. నేను కూడా కాపోని కాబట్టి, వ్యవసాయం చేస్తా కాబట్టి, నాకు కూడా పొలం ఉంది కాబట్టి రైతుల బాధలు నాకు తెలుసు. ఒకనాడు పెట్టుబడికి పైసలు లేవు, మందు బస్తాలు దొరకలే, చెప్పులు లైన్లో పెట్టినాం, పోలీస్ స్టేషన్లలో మందు బస్తాలు అమ్మిన రోజులు కూడా చూసినాం. కానీ ఇవాళ పుష్కలంగా ఎరువులు, ఎవరైనా కల్తీ ఇత్తనాలు అమ్మితే వాడిని జైల్లో వేస్తూ ఉన్నాం. బ్రహ్మాండంగా బాకీల బాధ తీరుతా ఉంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. సూర్యాపేటలో నిర్వహించిన బీజేపీ జనగర్జన సభలో ఆయన పాల్గొన్నారు. తాము అధికారంలోకి వస్తే దళితుల్ని సీఎం చేస్తామని కేసీఆర్ గతంలో హామీ ఇచ్చి దాన్ని నెరవేర్చలేదన్నారు అమిత్ షా. ఇక దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తారని చెప్పి మాట తప్పారన్నారు. ఇక కేసీఆర్ ఇప్పటికైనా దళితుడిని సీఎం చేస్తారా అని సవాల్ విసిరారు. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ కుటుంబ పార్టీలు అని విమర్శించారు. సీఎం కేసీఆర్ తన కొడుకు కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలని, సోనియా గాంధీ తన ధనియుడు రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు అమిత్ షా. ఈ 2 పార్టీలు కుటుంబాల కోసం చేసేవే అన్నారు. కుటుంబ పార్టీలు తెలంగాణలో ఎప్పటికీ అభివృద్ధి చేయవన్నారు. బీఆర్ఎస్ దళిత పేదల బీసీల వ్యతిరేక పార్టీ అని దుయ్యబట్టారు. తాము సమ్మక్క సారక్క పేరుతో ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, పసుపు బోర్డు ఇచ్చామని గుర్తు చేశారు. స్వాతంత్రం సిద్ధించాక తొలిసారి బీసీ కమిషన్ ఏర్పాటు చేసి ప్రధాని మోదీ న్యాయం చేశారన్నారు. तेलंगाना की जनता को कहना चाहता हूं, आप भारतीय जनता पार्टी को आशीर्वाद दीजिए, भाजपा की सरकार बनाइए, भाजपा का अगला तेलंगाना का मुख्यमंत्री बैकवर्ड कास्ट से होगा, ये हमने तय किया है। और मैं आज तेलंगाना की जनता को कहना चाहता हूं, आप भारतीय जनता पार्टी को आशीर्वाद दीजिए, भाजपा की सरकार बनाइए, भाजपा का अगला तेलंगाना का मुख्यमंत्री बैकवर्ड कास्ट से होगा, ये हमने तय किया है। ఎన్నికలు వస్తే చాలు గద్దల్లా వాలిపోతారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీల నాయకులపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సిలాల్పేట డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు మంత్రి తలసాని. 50 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాడు ఎందుకు అభివృద్ధి చేయలేదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. ఓట్ల కోసం మాయ మాటలతో వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో తిరిగి 3వసారి అధికారంలోకి మేము రాబోతున్నాం. కొన్ని కుక్కలు బౌబామని మొరుగుతుంటాయి, అవి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు.
2018 మా కూటమి మాయ కూటమి దొంగ కూటమి అని చెప్పి ఆ రోజు కూడా ఇట్లనే హైప్ క్రియేట్ చేశారు ఇక్కడ సోషల్ మీడియాలో గాని అక్కడ గాని ఇక్కడ గాని హైప్ క్రియేట్ చేశారు వాళ్ళతోని ఏం జరిగేది లేదు ఇంతకు ముందు ఈ రాష్ట్రంలో పరిపాలనలు చేయలేదా 50 ఏళ్ళు పరిపాలన చేశారు ఏం చేశారు ప్రజలకు ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో పెన్షన్లు తీసుకున్నా కళ్యాణ లక్ష్మి తీసుకున్నా షాది ముబారక్ తీసుకున్నా కేసీఆర్ కిట్టు తీసుకున్నా ఏ కార్యక్రమం తీసుకున్నా 24 గంటల కరెంటు తాగడానికి నీళ్లు అద్భుతమైనటువంటి రిజర్వాయర్లు పార్కులు వైకుంఠ ధామాలు కబ్రస్థాన్ గ్రేవియార్డ్ ఇట్లా ఎన్నో కార్యక్రమాలను అద్భుతంగా మనం చేసుకొని ముందుకు వెళ్తున్నాం తప్పకుండా ప్రజల దీవెనలు మరి టిఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉంటాయి గులాబీ జెండా మీద ఉంటది తప్పకుండా కారు కొడుతు ఓటేసి మరి అద్భుతమైనటువంటి రాష్ట్రంలో మరి విజయ దుందుబి మోగించి తిరిగి మూడోసారి అధికారం చేపట్టబోతున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటేనంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు రెండు పార్టీలు రూపాయికారి ఒప్పందాలతో ముందుకు సాగుతున్నాయని విమర్శించారు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నాకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు భవిష్యత్తులో భారీగా చేరికలుంటాయని కిషన్ రెడ్డి తెలిపారు 2014లో గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు అమ్ముడుపోయారు అమ్ముడుపోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ కొనే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అమ్ముడుపోయే పార్టీకి నాయకుడు రాహుల్ గాంధీ కొనే పార్టీకి టిఆర్ఎస్ నాయకుడు 8 మంది ఎమ్మెల్యేలు 2014లో అమ్ముడుపోయారు కాంగ్రెస్ పార్టీ కొన్నది 2018లో 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అమ్ముడుపోయారు ఇంకా ఒక్కడు కూడా రాజీనామా చేయలే ఆ పార్టీ మీద గెలిచి టిఆర్ఎస్ లో చేరి ఇంకా మంత్రులుగా ఉన్నారు రాహుల్ గాంధీ నీ పార్టీ మీద గెలిచినటువంటి వాళ్ళు నీ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళు టిఆర్ఎస్ కమ్ముడుపోయి నువ్వు అమ్మి ఇంకా మంత్రులుగా కొనసాగిస్తున్నటువంటి దరిద్రపు రాజకీయాలు చేస్తున్నది రాష్ట్రంలో ఎవరంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వీళ్ళకు ఒకరు ఏ టీము ఒకరు బి టీము వీళ్ళిద్దరికీ ఎవరు బి టీమో ఎవరి టీమో తెలియదు కానీ ఈ రెండు పార్టీలు కూడా వాళ్ళకు ఏ టీము ఎవరో తెలుసా ఈ రెండు పార్టీలకు ఎంఐఎం పార్టీ టిఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీకి ఇద్దరి కూడా ఏ టీము ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ నాయకుడు వీళ్ళని కంట్రోల్ చేసేది ఎవరంటే అసదుద్దీన్ ఓవైసీ దారు సఫర్ నుంచి నడుస్తుంది ఆయన రాసిస్తుంటాడు ఇద్దరికి కేసీఆర్ ఏం మాట్లాడాలో రాహుల్ గాంధీ ఏం మాట్లాడాలో అసదుద్దీన్ ఓవైసీ రాసిస్తుంటే మాట్లాడేటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కుందని అడుగుతాను కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ఓట్లు దండుకోవటానికే కులమతాల పేరుతో కొందరు నాయకులు ముందుకు వస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు కులం మతం కాదు గుణం చూసి ఓటేయండి అని కేటీఆర్ పిలుపునిచ్చారు అభివృద్ధి నా కులం సంక్షేమం నా మతం నేను పనిచేస్తాను అనుకుంటేనే నాకు ఓటేయండి అని కోరారు సిరిసిల్ల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ యువ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు ఈ సమ్మేళనంలో యువకులు బీఆర్ఎస్ యూత్ నాయకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు సిరిసిల్ల చరిత్రలో మొదటిసారి 2014లో సిరిసిల్ల ఎమ్మెల్యేకు మంత్రి పదవి వచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు తనకు గుర్తింపు ఉందంటే దానికి కారణం మీరే 14 సంవత్సరాలుగా తన పనితీరు మీ ముందుందని మీ తలరాత రాసుకునేది మీరే అని దాన్ని మంచిగా ఉపయోగించుకోండి అని మంత్రి సూచించారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షను మళ్ళొకసారి పొందబెట్టింది మళ్ళా 2004లో మాట ఇచ్చి 2014 దాకా 10 ఏళ్ళు సాగొట్టి 100 మంది వచ్చేదాకా చూసి ఆ తర్వాత దిక్కు లేక విధి లేక ఇయ్యకపోతే సంపేస్తారు పార్టీని పాతర వేస్తారు అనేటప్పుడు దిక్కు లేక అనివార్యంగా ఈయక తప్పని పరిస్థితుల్లో మన పోరాట పటిమతో తెలంగాణ యువత తెలంగాణ విద్యార్థి అమరవీరుల త్యాగాలతో ఆనాడు రాష్ట్రం వచ్చింది తప్ప మర్యాదగా ఇయ్యలే కాంగ్రెస్ పార్టీ ఓటమి భయం పట్టుకున్న సీఎం కేసీఆర్ మరోసారి ఉద్యమకారులను బతిమిలాడి చేర్చుకుంటున్నారని బీజేపీ అధికార ప్రతినిధి విట్టల్ విమర్శించారు ఎన్నికల తర్వాత చేరిన ఉద్యమకారులకు మళ్లీ పాత అనుభవాలు తప్పవు అన్నారు ప్రజలు కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలన చూశారని ఇప్పుడు బీజేపీ పాలన కోరుకుంటున్నారని అంటున్న విట్టల్తో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విట్టల్ మనతో ఉన్నారు చెప్పండి విట్టల్ గారు ఒకప్పుడు కొన్ని రోజుల వరకు బీజేపీ బీఆర్ఎస్ కు డి అంటే డి అని నిలిచిన పార్టీ
ఇప్పుడు తెర వెనుకకైపోయింది ఆ స్థానాన్ని కాంగ్రెస్ భర్తీ చేసిందని వార్తలు వస్తున్నాయి సర్వేలు వస్తున్నాయి దీన్ని ఎట్లా చూస్తారు ఇవల్ల మనం కొద్దిగా వాస్తవ దృక్కోణం తోటి ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్ ఆడుతుంది టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ మైండ్ గేమ్ ఆడుతుంది బిఆర్ఎస్ పార్టీ ఓటమి అంచులో ఉండి మైండ్ గేమ్ ఆడుతుంది కాంగ్రెస్ పార్టీ ఏమో కర్ణాటక గెలిచి కర్ణాటక గెలిచినామనేటువంటి బాబు తోటి వలుపు ఏమంటాం కదా మనం అది అది చూసుకొని ఎగురుతున్నటువంటి సందర్భం మునుగోడు ఎన్నికల తర్వాత ఒక్క బై ఎలక్షన్ కానీ ఒక్క చిన్నపాటి సర్పంచ్ ఎలక్షన్ కానీ గల్లీ ఎలక్షన్ కానీ జరిగినాయి ప్రజలు ప్రామాణికం కదా ఓట్లు వేసి గెలిపిస్తే పలానా ఏరియాలో కాంగ్రెస్ గెలిచిందంటే నిన్న మొన్న గెలిచో ఒక సర్పంచో ఒక జడ్పీటీసో ఒక ఎమ్మెల్యేనో గెలిస్తే కాంగ్రెస్ ప్రజలలో ఉందని అనుకోవాలి ఒక ఊపు 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 లేపి లేపి జాక్ పెట్టి లేపుతున్నారు లేపుతున్నారు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కొంతమందికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఉంది లేపి లేపి లేపుతున్నారు కింద పడుతున్నాడు ఆయన నిజానికి కాంగ్రెస్ పార్టీ వాస్తవాలు మాట్లాడుకుంటే కొంత ఖమ్మంలో కొంత నల్గొండలో ఉంది కొంత బలం ఉంది మేము అక్కడ వీక్ ఉన్నాము కొంత వీక్ ఉన్నాము అంత వీక్ లేము మహబూబ్నగర్లో మేము బలంగా ఉన్నాం హైదరాబాద్లో మేము బలంగా ఉన్నాం రంగారెడ్డి మెజారిటీ నియోజకవర్గం మేము బలంగా ఉన్నాం మెదక్ జిల్లాలో మెజారిటీ నియోజక బలంగా ఉన్నాం నిజామాబాద్ ఆదిలాబాద్ అయితే కరీంనగర్ అయితే స్వీప్ ఉన్నాం వరంగల్లో మేము బలంగా ఉన్నాం మాకు ఇంత బలంగా ఉన్నటువంటి వాతావరణంలో మోడీ గారు వస్తే పెద్ద జాతర ఎట్లా చూసినాం మనం ఒక రెండు రోజుల్లో సభ పెడితే ప్రజా ఆదరణ అంత గొప్పగా ఉంటే మరి ఈ సర్వేలా లేకపోతే జరుగుతున్న ప్రచారం వలన వరుసగా చేరికలు జరుగుతున్నాయి మీ పార్టీలోకి వచ్చిన నేతలు కూడా కాంగ్రెస్ నీడకు చేరుతున్నారు మళ్ళొకసారి కాబట్టి ఈ వాతావరణాన్ని ఎట్లా చూడొచ్చు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు సర్వేల రూపంలో చేసి డబ్బులు ఇచ్చి యూట్యూబ్ సర్వేలు రకరకాల సర్వేలు చేసుకొని కాంగ్రెస్ గెలుస్తుంది 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 అని చెప్తున్నారు నేను కాంగ్రెస్ నాయకులకు రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకంగా కూడా చెప్పదలుచుకునే సందర్భంలో మీరు ఇంట్లో కూర్చొని సర్వేలు చేసి లేపే ప్రయత్నం చేస్తే మీ ఆ దొంగ సర్వేలు ఆ ఫేక్ సర్వేలు అంటే మీకే నష్టం జరుగుతాయి ఎందుకే మాట అంటున్నంటే ఎందుకు మీకు నష్టం అంటే కాంగ్రెస్ కార్యకర్తలు పైసలు తీసుకొని ఇంట్లో వండుకుంటారు ఇక ఏ మనం గెలుస్తున్నామంట ఇక మనం ఎవడు ప్రచారం చేయకుండా మనం గెలిచిపోతామని అందరు ఇంట్లో వండుకుంటారు ఇంట్లో వండుకున్నాక ఓటమి మీకే అన్ని దొంగ సర్వేలు ఫేక్ సర్వేలు చేయకండి ప్రజలలో ఏమనుకుంటున్నారో నిజాయితీగా గ్రౌండ్లో రిపోర్ట్ బయట పెట్టండి నేను గ్రౌండ్ రిపోర్ట్ చెప్తున్నా మా పార్టీ ఏం సర్వేలు చేయలే ఇంతవరకు గ్రౌండ్ రిపోర్ట్ చెప్తున్నా పసుపోడు తర్వాత నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ పాటు నాలుగు ఉత్తర తెలంగాణ అంతా బీజేపీ ఉంది కేసీఆర్ మొదటి విడత అధికారంలోకి వచ్చాక రాజకీయ పునరేకీకరణ కావాలి తెలంగాణ అభివృద్ధి కోసం వికాసం కోసం అన్నారు మీరు కూడా రాజకీయ పునరేకీకరణ నినాదం తీసుకోబోతున్నారా తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణను కాపాడుకోవడానికి తెలంగాణ ఉద్యమకారులకి తెలంగాణ ప్రజలకి నిజమైనటువంటి రాజకీయ పార్టీ ఏంటంటే భారతీయ జనతా పార్టీ అనేది ఉద్యమకారులకు తెలుసు ఆయన నైజం తెలుసు 2001 నుంచి 96 నుంచి చూసిన నాయకులు కూడా ఈరోజు వరకు కూడా అవసరానికి వాడుకుంటాడు అవసరానికి యూజ్ అండ్ త్రో అంటాం కదా ఓడమల్లప్ప బోడమల్లప్ప అవసరాలు వాడంగానే బోడమల్లప్ప అయిపోతాడు అప్పటి వరకు ఓడమల్లప్పనే మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని వాళ్ళని వీళ్ళు బతికిలాడి బతికిలాడి పైసలు ఇచ్చి ఉద్యమకారులను కొంతమంది జాయిన్ చేసుకుంటున్నాడు మళ్ళీ కథమే ఆయన ఒకవేళ గెలిచినా గెలవకున్నా గెలవకున్నా ఎట్లయినా గెలవడు గెలిచినా గెలవడు గెలవడు ప్రగతి పని గేట్ లోపలికి రానియరు హోంమంత్రికే సాక్షాత్ హోంమంత్రికి హోమ్ మినిస్టర్కే హోంగార్డ్ ఆపుతాడు రేపు ప్రగతి భవన్ గేట్లోకి ఎంట్రీ ఉండదు వీళ్ళకి అంటే ఏమాత్రం అవగాహన లేకుండానే తెలంగాణ ఉద్యమంలో చేరి కేసీఆర్ దూరమైన వాళ్ళు మళ్ళీ దగ్గర అవుతున్నారా మాయాలోకం ఆయన మెస్మరిజం చేస్తాడు మాయ చేస్తాడు రిపోర్టు చూపిస్తాడు మనమే గెలుస్తున్నామని చెప్తాడు ఆ మాయలో పడిన వాళ్ళు తాత్కాలిక నవంబర్ 3 డిసెంబర్ 3 తర్వాత చూడండి ఇట్లాంటి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏమైతే చూడండి బీజేపీ నమ్ముకుంటే ఉద్యమకారులైనా దేశంలో దేశవ్యాప్తంగా ఇవాళ మోడీ 80% ప్రపంచంలో మోడీ యొక్క హవా నడుస్తున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీకి ఎందుకు బలం ఒక మాట మాట్లాడుకుంటే భారతీయ జనతా ఐడియాలజికల్ బేస్డ్ పార్టీ ఒక సిద్ధాంతం నమ్ముకున్న పార్టీ దేశభక్తిని నమ్ముకున్న పార్టీ జాతీయ భావం నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీకి ఏం భావం ఉంది ఏ జాతీయ ఏ సిద్ధాంతం కాంగ్రెస్ చెప్పమన్న బహిరంగంగా థ్యాంక్ యూ ఇది మొత్తం మీద రాష్ట్రంలో బీజేపీకి ఏమాత్రం ప్రజాదరణ తగ్గలేదు కేవలం దొంగ సర్వేల ద్వారానే ప్రజల్ని నమ్మించేందుకు ఒక మైండ్ గేమ్ ఆడుతున్నాయి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి ఏదైతే కొంతమంది నాయకులు పార్టీ విడతారని చేస్తున్నదంతా కూడా బుటకం ప్రచారము ఏవో నమ్మించి వాళ్ళని బుట్టలో వేసుకుంటున్నాడు తప్ప ఆ తర్వాత వారికి ఆదరణ దక్కదు నిరాశ మిగులుతుందని కూడా చెప్తున్న పరిస్థితి ఏదేమైనప్పటికీ బీజేపీ పార్టీనే తెలంగాణ ప్రజలకు అటు దేశ ప్రజలకు దేశంలో కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది
అప్పులపాలైన రాష్ట్రాన్ని ఆదుకోగల శక్తి కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకే సాధ్యమవుతుంది కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ మాత్రమే ఇక్కడ అవసరమని ప్రజలు ఆలోచిస్తున్నారు అదే విషయాన్ని మేము ప్రజలకు తీసుకెళ్తున్నాం విషయాన్ని బీజేపీ అధికార ప్రతినిధి విటల్ చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ మాధవతో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా మన్నెగూడలోని బీఎంఆర్ కన్వెన్షన్ హాల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బీఆర్ఎస్ బూత్ స్థాయి కమిటీ సమావేశానికి మంత్రి హరీష్ రావు హాజరయ్యారు బూత్ కమిటీ స్థాయి నాయకులు ప్రజలకు జరిగిన అభివృద్ధి తెలియజేయాలన్నారు బీఆర్ఎస్ మేనిఫెస్టోను ఇతర పార్టీలు కాపీ కొట్టాయన్నారు ప్రజలకు 400 గ్యాస్ సిలిండర్ అందజేస్తామని తెలిపారు రైతుల కోసం ఆలోచన చేసి సంవత్సరానికి రైతు బంధు 16,000 రూపాయలు సీఎం కేసీఆర్ పెంచారన్నారు దేశంలో ఎక్కడా లేని పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నామని హరీష్ రావు వెల్లడించారు కేసీఆర్ బీమా ద్వారా కోటి మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు రైతు బీమా పథకం ద్వారా రైతు మరణిస్తే ఎలాంటి పైరవీలు లేకుండానే నేరుగా రైతులకు అందజేస్తున్నామన్నారు ఆసరా పెన్షన్ పథకాన్ని 2,000 రూపాయల నుంచి 5,000 రూపాయలకు పెంచబోతున్నామన్నారు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగింది ఈ ఒకటే ఒకటి ఉన్నది సాగునీరు రావాలి మొన్ననే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించిండ్రు మీరందరూ కూడా చూసింది దాని ఎక్స్టెన్షన్ కాలువ దాని పని పూర్తి చేసుకొని వచ్చే 5 ఏళ్లలో సాగునీరు కూడా తెచ్చి మన ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని సస్యశ్యామలం కూడా చేసుకోబోతా ఉంటాం దీన్ని కూడా మీరు ప్రజల్లో తీసుకుపోండి ఎందుకంటే పాలమూరు ప్రారంభం టీవీలో చూసింది వారు పాలమూరు నీళ్ళు ఆల్రెడీ వచ్చేసినాయి సదాశివపేట మండలం వెల్టూర్ గ్రామంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో వివిధ పార్టీల కార్యకర్తలు భారీగా చేరారు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి గెలుపుకు కృషి చేస్తామని అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సోనియా గాంధీ చెప్పినవన్నీ అమలు చేస్తామన్నారు ఇచ్చిన హామీలు అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే అని తెలిపారు గతంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు చేశామని ఇప్పుడు చేస్తామన్నారు బీఆర్ఎస్ నమ్మకం ఏంటంటే ఎన్నికల 3వ రోజు ముందు 1,000 బాటిల్ ఇస్తే వేస్తారనే ఆలోచనలో ఉందన్నారు 5 ఏళ్లకు బీఆర్ఎస్ ఇచ్చే 1,000 రూపాయలు కావాలో సోనియా గాంధీ ఇంట్లో ప్రతి మహిళకు ఇస్తానన్న 2,500 రూపాయలు కావాలో తెలుసుకోవాలన్నారు రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు అన్నారు కానీ ఎందుకో మన రైతు లేదు కాంగ్రెస్ ఇప్పుడు అంతకుముందు సోనియా గాంధీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు రుణమాఫీ జరిగింది కదా పటాన్చెరు అభివృద్ధికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ అవినీతి పాలన భూ కబ్జాలు మాత్రమే చేశారని పేద ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు ఆయన ఆలోచనలు ఎప్పుడూ భూ కబ్జాలు స్కామ్లు అవినీతి తప్ప ఇంకేమీ లేదని విమర్శించారు డబుల్ బెడ్రూమ్ల పేరుతో పటాన్చెరు ప్రజలను ఎమ్మెల్యే మోసం చేశారని స్థానికుల దగ్గర భూములు లాక్కొని హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లోని వారికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారని అన్నారు ఏదో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు అవన్నీ కూడా నేనే చేసినట్టు కాదు నువ్వు స్పెషల్గా మీ యొక్క డిమాండ్ తోటి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఏదన్నా ఒక పని మంచి పని చేసినావా నువ్వు ఏం చేసినావు ప్రజలకు చెప్పాలి పటించిన ప్రజలకు పూర్తిగా దోచుకుంటావు కదా అంతే కదా దోచుకున్నది దాచుకోవడం తప్ప నువ్వేం చేయలేవు నువ్వు ప్రొద్దుగాల లేస్తే కౌంటర్ పెట్టినావు నువ్వు ఇంట్లో జూబ్లీ హిల్స్లో ఆఫీసు ఇంట్లో కౌంటర్ జూబ్లీ హిల్స్లో కూడా కౌంటరే ఏదైతే దుకాణంలో వ్యాపారస్తులు కూర్చొని కౌంటర్ పెట్టుకొని ఎవరు వస్తే వ్యాపారం చేయాలని కౌంటర్ ఓపెన్ చేసుకుంటూ కూర్చుంటాడో అట్లా ఆ విధంగా నువ్వు కౌంటర్ ఓపెన్ చేసి కూర్చున్నావు బీజేపీ జనసేన పార్టీతో పొత్తు ఉన్న నేపథ్యంలో కూకట్పల్లి నియోజకవర్గ టికెట్ పైన ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి ఈసారి పొత్తుల్లో భాగంగా నియోజకవర్గ సీటు జనసేన పార్టీకి కేటాయించనున్నట్లు పలు మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న వేళ దానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు కూకట్పల్లి బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఇప్పటి వరకు కూకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించి టికెట్ కేటాయింపులపై ఎలాంటి నిర్ణయం బీజేపీ తీసుకోలేదని వెల్లడించారు ఆ పార్టీ నేతలు జనసేన పార్టీకి కేటాయించారంటూ తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని తెలిపారు నియోజకవర్గ బీజేపీ నేతల తరపున ఈసారి కూకట్పల్లి సీట్ను బీజేపీ నేతలకి కేటాయించాలని అధిష్టానాన్ని విజ్ఞప్తి చేశారు ఇక నియోజకవర్గంలో బీజేపీ పార్టీ చాలా బలంగా ఉందని ఈసారి నియోజకవర్గంలో తప్పకుండా జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు అందరికీ మేము మొరపెట్టుకున్నాం బన్సల్ గారికి కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈ సీటు భారతీయ జనతా పార్టీకి వస్తుంది భారతీయ జనతా పార్టీ జనసేన అలయన్స్లో ఖచ్చితంగా గెలవబోతున్నాం అనే సందర్భంగా మా కార్యకర్తలకు రమిస్తూ ఎవరు అయోమయం పరిస్థితుల్లో పడద్దు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం మన పైన ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పేసి మరొకసారి మీ అందరినీ కోరుతూ మరి పత్రికా విలేకరులు కూడా ఏమైనా ప్రశ్నలు ఉంటే కూడా మీరు అడగొచ్చు ఎందుకంటే 10 సంవత్సరాలుగా చాలా నష్టపోయారు ఈ ప్రాంత ప్రజలు కేవలం వాళ్ళ యొక్క కార్యకర్తలకు మాత్రం అన్ని లబ్ధి చేకూరుని ఇంకా ఏమైనా మా నుంచి ఏదైనా ప్రశ్నలు చేసేయండి మేము జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం
సార్ అది పుకార్లు మాత్రమే కానీ మళ్ళీ రేపు పోతా ఉన్నారు ఇంకా నిర్ణయం కాలే వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు కానీ అది నిర్ణయం కాదు అది పార్టీ నిర్ణయము పార్లమెంటరీ కమిటీ మీటింగ్ కాలేదు ఇంకా ఫస్ట్ తర్వాత ఉంటుంది అది జనసేన లిస్టు అడుగుతూ ఉన్నారు ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ వాళ్ళు అడగవచ్చు మేము కూడా అడుగుతాము కానీ ఎట్టి పరిస్థితుల్లో కుక్కట్పల్లి ఇవ్వద్దని మేము చెప్పినాం ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు మన పార్టీ నిర్ణయం చెప్పాను ఇంతకుముందే పార్టీ ఏది ఆదేశిస్తే అది చేస్తాం మేము పార్టీ మారటం కాదు ఫస్టే మీకు ఇవన్నీ చెప్పేసాను నేను మాటల్లోనే ఎందుకంటే మళ్ళీ మీకు అవకాశం ఇవ్వద్దని ఖచ్చితంగా మేము పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం పార్టీలు మారే వాళ్ళం కాదు పార్టీ కోసం నిరంతరం కృషి చేసేవాళ్ళం బీఆర్ఎస్ అనేది ఒక కుటుంబం అని టీఎస్ ఎండీసీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ అన్నారు సంగారెడ్డిలో చింత ప్రభాకర్ గెలుపు ఖాయమన్నారు ఐదేళ్లలో ఐదు సార్లు కూడా నియోజకవర్గానికి రాని వ్యక్తి జగ్గారెడ్డికి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు కాంగ్రెస్ రైతు బంధు ఇవ్వకూడదని ఈసీకి ఫిర్యాదు చేశారన్నారు ఇక కాంగ్రెస్ నాయకులు రైతులు ధనికులు కావద్దు దరిద్రులుగానే ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు లాఠీ ఛార్జీలు చేసి ఇవాళ మేము పోలీస్ స్టేషన్లో పెట్టింది మీ ప్రభుత్వం ఎరువుల కోసం చెప్పుల లైన్లో పెట్టింది మీ ప్రభుత్వం ఒక్క యూరియా బస్త కోసం 24 గంటలు లైన్లో నిలబడేలా చేసింది మీ ప్రభుత్వం అంటే మీరు ఏం కోరుకుంటున్నారు రైతులు మా హయాంలో మళ్లీ ధనికులు కావద్దు దరిద్రులుగా ఉండాలి మేమిచ్చే ఒక్క యూరియా బస్త కోసం 24 గంటలు భార్య పిల్లలు లైన్లో నిలబడాలని కోరుకుంటుందా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు ఇవ్వద్దు అనేటువంటి ఒక నీచమైన ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని బొందబెట్టండి ఇలా బీఆర్ఎస్ పార్టీకి మళ్లీ పట్టం కట్టండి ఇలా తెలంగాణ ప్రజలకు రైతన్నలకు కార్మికులకు కర్షకులకు నిరుద్యోగులకు ఉద్యోగులకు బంగారు భవిష్యత్తు బంగారు తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ చింతా ప్రభాకర్ గారిని దీవించండి ఇలా ఇక్కడ ఎమ్మెల్యే చేసుకుని మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారికి అవకాశం ఇవ్వండి మల్కాజ్గిరి ఉద్యమకారులకు బీఆర్ఎస్ లో ఎలాంటి గుర్తింపు లేకుండా పోయిందని ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు చేశామని ఉద్యమకారులు చేసిన కృషిని బీఆర్ఎస్ అధిష్టానం మర్చిపోయిందని అన్నారు విపక్షాల పార్టీ నుంచి వచ్చిన వాళ్లను గుర్తిస్తోందని మండిపడ్డారు మైనంపల్లి హనుమంతరావు గుర్తించారని ఆపదలో ఉన్నప్పుడు మైనంపల్లి ముందున్నాడని అన్నారు మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ లో చేరటంతో ఉద్యమకారులను పట్టించుకునే నాయకుడు లేకుండా పోయాడన్నారు ఇక కాంగ్రెస్ పార్టీని మల్కాజ్గిరిలో భారీ మెజారిటీతో గెలిపిస్తామని అన్నారు బీఆర్ఎస్ పార్టీ బయటకు ఉద్యమకారులను ఎల్లగొడతా ఉన్నది ఉద్యమకారులను పట్టించుకుంటలేరు బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు అసలు విలువ లేవు కనీసము ఒక ఫోన్ కాల్ చేసే మర్యాద కూడా బీఆర్ఎస్ పార్టీలో లేదు ఎందుకంటే ముందుండి కొట్లాను చాలా బాధతో మాట్లాడుతున్నాయి ఇలా బీఆర్ఎస్ పార్టీకి చిన్నప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీలు ఉన్నా కీలకంగా కొట్లాను ముందుండి తెలంగాణ ఉద్యమంలో కేసులు వేసుకున్నా మన పోలీస్ స్టేషన్ల పంటి ఎన్నో కేసులు వేసుకొని మేము పోయినాము నా జీవితం అంతా ఖరాబ్ చేసుకున్నాం బీఆర్ఎస్ పార్టీలో చదువుకోలేదు చదువుకోకుండా ఉద్యమం చేసి ముంగటుండి తర్వాత నా వెనకాల ఉన్న నా తమ్ముళ్ళు బాగుపడతారని బీఆర్ఎస్ పార్టీలో ముందుండి నేను కొట్లాడితే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకాలను పట్టించుకోవట్లేదు మహేశ్వరం నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా కొత్త మనోహర్ రెడ్డి బరిలో దిగారు కేఎంఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేనిఫెస్టోను విడుదల చేశారు ఇక ప్రతి నిరుపేద కుటుంబానికి 60 గజాల నివాస స్థలం కేటాయిస్తామన్నారు నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబానికి పెళ్లి బహుమతులుగా పట్టు వస్త్రాలు బంగారు పుస్తెలు మెట్టెలు ఇంటి సామాగ్రి ఇస్తామన్నారు ఎమ్మెల్యేగా 1 రూపాయి కూడా జీతం తీసుకోకుండా వచ్చిన జీతం నిరుపేద కుటుంబాలకు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు మరి రేపు నేను మా మేనిఫెస్టో మహేశ్వర్ నియోజకవర్గం సంబంధించిన మేనిఫెస్టో ఇది నా స్వతంత్ర అభ్యర్థిగా నేను గెలిస్తే ఇచ్చేటువంటి హామీలు ప్రజలకు ఇస్తున్నటువంటి హామీలు చెప్తా ఉన్నాను 60 గజాల నివాస స్థలము ప్రతి నిరుపేద కుటుంబానికి నేను గెలిపిస్తే ఇస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మీ అందరికీ తెలుసు వేలాది మందికి ఇప్పటి వరకు పెళ్ళైతే ఏవైతే పేదింట్లో పెళ్ళైతే పుస్తే మెట్టలు బంగారు పుస్తే మెట్టలు పట్టు వస్త్రాలు ఇవన్నీ ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది 2014 అంటే కేవలం అది తేదీ మాత్రమే కాదని మార్పు అంటూ ప్రధాని మోదీ పరోక్షంగా కాంగ్రెస్ పై వ్యంగ్యాసరాలు సంధించారు హస్తం పార్టీని కాలం చెల్లిన ఫోన్ తో పోల్చారు ఆనాడు కాలం చెల్లిన ఫోన్ను మార్చి తమకు సేవ చేసే అవకాశం కల్పించారని చెలోక్తులు విసిరారు ప్రధాని మోదీ ఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఎడో ఎడ్యుషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ భారత్ ఏ విధంగా మొబైల్ ఫోన్ల ఎగుమతిదారుగా వ్యవహరించిందో వివరించారు
యాపిల్, గూగుల్ వంటి దిగ్గజ టెక్ సంస్థలు భారత్లో తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు భారత్ తీరినట్లు పేర్కొన్నారు. ప్రపంచమంతా ఇప్పుడు భారత్ తయారీ ఫోన్లను వాడుతున్నట్లు తెలిపారు. మొబైల్ బ్రాండ్ బ్యాండ్ స్పీడ్తో భారత్ 118 స్థానం నుంచి 43కు ఎగబాకవడంతో పాటు 5G సేవలు మొదలై ఏడాదిలో 400,000 5G స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వేగవంతమైన 5G టెలిఫోన్ నెట్వర్క్ తర్వాత 6G నెట్వర్క్ స్థాపనలో అగ్రగామికి నిలిచే దిశగా అడుగులు వేస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. 2014 కే పహలే భారత్ కే పాస్ కుచ్ 100 స్టార్టప్ థే, లేకిన్ అబ్ యే సంఖ్యా 1,00,000 కే ఆస్ పాస్ పహుంచ్ గయీ హై. ముజే విశ్వాస్ హై కి ఆప్కా ఏక్ కదమ్ భారత్ కే యువాఓ కి బహుత్ మదద్ కరేగా. आप 10-12 साल पहले के मोबाइल फोन्स को याद करिए, तब आउटडेटेड फोन की स्क्रीन घड़ी घड़ी हैंग हो जाती थी. चाहे आप स्क्रीन को कितना भी स्वाइप कर लें, चाहे जितने भी बटन दबा लें, असर कुछ होता ही नहीं था. और ऐसी ही स्थिति उस समय सरकार की भी थी. 2014 में लोगों ने ऐसे आउटडेटेड फोन को छोड़ दिया, हमें सेवा करने का अवसर दिया. इस बदलाव से क्या हुआ? उस समय हम मोबाइल फोन्स के इम्पोर्टर थे, आज हम मोबाइल फोन के एक्सपोर्टर हैं.